हाय फ्रेंड्स अंदर बहुनारा रोजी वीडियो एंटे नैन वर्क सलून किचन अन्ट दीन गुरी अंड पर्टिकुलर का किचन अने चूपाले अंदकने वीडियो चुनाव यह वीडियो पूर्ति चूस तरवा डाउट्स उपचिंदी ने क्लियर चपलेदेमो अमान डाउट्स उम्मीद कामेंट मेन नेक्स्ट वीडियो खचिता एवना डाउट्स अड़ते नीन क्लारीफ चेयर की ट्रई चा इपड़ैते वीडियो चूसेद्दाम। हाय फ्रेंड्स अंदरु बागुन्नारा इदी सलून लोपलिकि एंट्री डोर अन्नमाट क्लियर गा चूडंडि तर्वात सलून चूपिस्तानु अंड इक्कडि नुंचि इला वाकिल इला वस्ते इदी किचन ई रोज नेनु मा सलून किचन चूपिंचबोतुन्नानु अंड सलून किचन लो एमेम उंटायि अनेदि चूद्दाम। अंड फस्ट अयिते ఇలా మనకి సెట్ చేశారన్నమాట మనం ఎవరమన్నా ఫుడ్ తినడానికి పాడు టేబుల్స్ అన్నమాట ఇవి అండ్ టేబుల్స్ అలాగే చైర్స్ కొన్ని సలూన్ లోపల ఉన్నాయి కొన్ని ఇక్కడ ఉన్నాయి అన్నమాట ఇక్కడ రెండే ఉన్నాయి రెండు మూడు ఉన్నాయి అంతే అండ్ నెక్స్ట్ వచ్చి ఫ్రిడ్జ్ ఈ ఫ్రిడ్జ్ లో ఏం ఉన్నాయి అనేది కూడా తర్వాత చూద్దాం నెక్స్ట్ వచ్చి ఇంకా ఏసీ మామూలే నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనం హీట్ చేసుకోవడానికి ఏవైనా కూడా ఇన్స్టెంట్ గా ఇప్పటికి ఇప్పుడు మనం హీట్ చేసుకోవాలి అంటే చేసుకోవడానికి అన్నమాట ఇక చెత్త వేసుకోవడానికి నీళ్ళు ఇవన్నీ మామూలుగా తెలుస్తుంది అండ్ టీ కప్స్ ఇవి కస్టమర్స్ కి ఇక్కడ చూపిస్తున్నాను కదా అవి కస్టమర్స్ కి ఇవి మెయిన్ తాగే టీ కప్స్ అన్నమాట అంటే వర్కర్స్ తిన్న ఫుడ్ వి క్లీన్ చేసుకున్నవి అవన్నీ ఇక్కడ ఉంటాయి అండ్ కస్టమర్ కి ఇచ్చేటప్పుడు ఇలా ఉంటుంది కప్పు ఇది కస్టమర్ తాగిన తర్వాత ఇక్కడ తెచ్చి పెట్టారు ఇవి క్లీన్ చేయాలన్నమాట క్లీనింగ్ సెక్షన్ వాళ్ళు క్లీన్ చేస్తారు ఇది అండ్ ఇక మనము పెడిక్యూర్ మానిక్యూర్ అండ్ హమాము అవన్నీ హమామ్ అంటే మీకు తెలియదు హమామ్ అనేది సెపరేట్ గా నేను వీడియో చేస్తాను అవి చేసిన తర్వాత ఇవి డస్ట్ అయిపోతాయి కదా దాంట్లోని క్లీన్ చేయడానికి వాషింగ్ మెషిన్ ఉంటుందన్నమాట ఏ సలూన్ లో అయినా కూడా వాషింగ్ మెషిన్ కంపల్సరీ ఉంటుంది ఆటోమేటిక్ ఎందుకంటే అదే పనిగా నీళ్ళు తీయడం అవన్నీ చేయలేరు కదా ఇక్కడ వర్కర్స్ క్లీనింగ్ సెక్షన్ వాళ్ళు కానీ వర్కర్ కానీ చేస్తారు క్లీనింగ్ సెక్షన్ వాళ్ళు ఉంటే డెఫినెట్ గా క్లీనింగ్ సెక్షన్ వాళ్ళే చేస్తారు అండ్ క్లీనింగ్ సెక్షన్ వాళ్ళు లేకపోతే వర్కర్స్ చేస్తారన్నమాట నెక్స్ట్ వచ్చి ఇక్కడ చిన్న హీట్ అండ్ ఇక్కడ వాళ్ళు కొంచెం డిఫరెంట్ కాఫీలు కూడా చేసుకుంటారు వాటి పేర్లు కూడా నాకు తెలియదు మొరొకన్ కాఫీ టునిషియన్ కాఫీ అలా వాటి కోసం ఇది అండ్ ఇక సాల్ట్ షుగర్ పొడులు ఇంకా నెస్కేఫీలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇన్స్టెంట్ కాఫీకి టీకి అవన్నీ సంబంధించినవి ఇవన్నీ ఓన్లీ కస్టమర్స్కి యూజ్ చేస్తారు అండ్ ఇవి హమామ్ మగ్రబి కప్స్ అన్నమాట కస్టమర్స్కి యూజ్ చేసే కప్స్ ఇవి అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని చూసారా ఇలా క్లీన్ చేసి నీట్గా పెట్టారన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి మనకు కావాల్సిన సరుపు ఇక ఏవైతే చెత్త చెదారం మనకు అవసరమైనవి ఉంటాయో అవన్నీ ఇక్కడ ఉంటాయి ఇంకా అవన్నీ చూపించాల్సిన అవసరం లేదు ఇక్కడ ఏంటంటే ఇక్కడ వర్కర్స్ అన్నమాట వర్కర్స్ తాగే నీళ్ళు తాగేదానికి గ్లాసెస్ కానీ టీ తాగే కప్స్ కానీ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ ఇవన్నీ కస్టమర్లకు సంబంధించినవి ఇక్కడ ఏం లేవు ఇక్కడ ఎవరన్నా ఏమన్నా అంటే వర్కర్స్ ఏమన్నా ఇక్కడ పెట్టుకోవాలి అనుకుంటే అక్కడ పెట్టుకున్నారన్నమాట నెక్స్ట్ వచ్చి ఇవి కూడా కాఫీ నెస్కేఫీ సంబంధించినవి ఇవి వస్తువులు ఇవి ఇవి కూడా ఈ కప్స్ కూడా వర్కర్స్కి సంబంధించినవి అండ్ మరీ ఎక్కువ వచ్చినప్పుడు ఏమన్నా కేకు అలాంటివి ఏమన్నా పెద్ద పెద్దవి అండ్ ఒక నాలుగు ఐదుకి కస్టమర్స్కి కాఫీ తీసుకోవడానికి గ్రాండ్గా తీసుకొని వెళ్ళాలి అంటే అలాంటివి యూస్ చేస్తారన్నమాట ఇది వచ్చి మనకి ఇన్స్టెంట్గా హాట్ చేసుకోవడానికి వాటరు ఇక్కడ అందరూ డికాషన్ని మ్యాక్సిమం తాగుతారు కాబట్టి ఇన్స్టెంట్గా కాఫీ వాటర్ని వేట్ చేసేసుకొని ఇక త్రీ అంటే పాలపొడి అవన్నీ మిక్స్ అయింది ఉంటుంది కదా పొడి ఆ పొడి వేసేసి నెస్కేఫీ ఈ వాటర్ పోసేసుకొని తాగేస్తూ ఉంటారు ఇది మొత్తానికైతే ఈ బ్యాగ్స్ వచ్చేసి వర్కర్స్ అన్నమాట వాళ్ళు తినడానికి ఏమన్నా ఫుడ్ పాడు తెచ్చుకున్నవి ఈ చెత్త ఏంటంటే ఆ పక్క రూమ్ చూపిస్తాను ఆ పక్క రూమ్కి సున్నం అవి కొడుతున్నారు దానికని ఇక్కడ తెచ్చిపెట్టారు ఇది వచ్చి బ్యాగ్స్ అన్నమాట హార్డ్ బ్యాగ్స్ అయితే ఫస్ట్ ప్రిపేర్ చేసుకుని ఆడ పెట్టుకున్నామన్నమాట మాకు కొంచెం కొంచెం కావాలన్నప్పుడు వేసుకోవడానికి ఇది ఫ్రిడ్జ్ చూడండి
ఫ్రిడ్జ్ లోపల ఏమేమి ఉన్నాయనేది. మీకు నా వాయిస్ అయితే సరిగా వినిపిస్తుందో లేదో కూడా నాకు తెలియట్లేదు. ఇక ఇప్పుడు టైం ఎంత అంటే పర్టికులర్గా 8:30 అయింది. 9 కల్లా సలూన్ క్లోజ్ చేస్తారు. కస్టమర్లు ఉంటే ఇంకొంచెం ఎక్కువ అన్నమాట. ఇది డీ ఫ్రిడ్జ్. డీ ఫ్రిడ్జ్లో ప్రస్తుతానికైతే ఏం లేవు. అసలు ఒక 4-5 రోజుల ముందు అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట, మామూలుగా కాదు. ఇది వచ్చి నా హ్యాండ్ బ్యాగ్ అండ్ నేను వేసుకునే బుర్కా అండ్ ఇంకా పక్క వాళ్ళ హ్యాండ్ బ్యాగ్స్, ఫుడ్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ నా ఫుడ్ కూడా ఉంది ఫ్రిడ్జ్లో. అండ్ నేను ఈరోజు ఆర్డర్ చేసుకున్న ఫుడ్ అన్నమాట ఇది. కొంచెం తిన్నాను, ఇంకొంచెం అక్కడే ఉంది. ఇంకా కూల్ డ్రింక్ అన్నీ కూడా. ఇది మొత్తానికైతే కిచెన్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మేడంకి ఆఫీస్ రూమ్ లాగా చేస్తున్నారు. ముందైతే చిన్న బెడ్ ఉంది ఇక్కడ. ఇది వచ్చి ఒక బాత్రూమ్. ఇది వచ్చి ప్రస్తుతానికి తయారు చేస్తున్నారన్నమాట, సున్నము అవన్నీ కొట్టి తయారు చేస్తున్నారు. అందుకని ఇలా ఉంది. ఇక్కడ ఉన్న కొన్ని డస్ట్ కూడా తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టడం వల్ల కొంచెం నీట్గా లేకుండా ఉందన్నమాట కిచెను. లేకపోతే చాలా నీట్గా ఉంటుంది. పైగా ఇప్పుడు నైట్ కదా, ఇంకా క్లోజ్ చేసే టైం కాబట్టి ఇలా గందరగోళంగా ఉంది. ఒక మధ్యాహ్నం టైంలో పొద్దున్నే 10 వస్తారు కదా, అప్పటి నుంచి క్లీన్ చేసి సలూన్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత కిచెన్ క్లీన్ చేస్తారు, అప్పుడు చాలా నీట్గా ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇలా ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నెక్స్ట్ వీడియో సలూన్ వీడియో తీయడానికి ట్రై చేద్దాం మ్యాక్సిమం. ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపించినట్టు ఇలాగే అన్ని సలూన్స్లో కిచెన్ ఉంటుందని కాదు, కాకపోతే ఖచ్చితంగా కంపల్సరీ కిచెన్ అయితే ఉంటుంది. చిన్న కిచెన్ అన్నా ఉంటుంది, లేకపోతే ఇక మ్యాక్సిమం ఒక చిన్న నేను టేబుల్ చూపించాను కదా, అలా టేబుల్ లాగా సెట్ చేసుకుంటారు. కాకపోతే కంపల్సరీ కిచెన్ అయితే చిన్నదో పెద్దదో అయితే వాళ్ళ ప్లేస్ని బట్టి సలూన్ బట్టి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆ సలూన్కి ఖచ్చితంగా వాషింగ్ మిషన్ ఉంటుంది, అది ఆటోమేటిక్. ఎందుకంటే టవల్స్ ఎక్కువ పడుతూ ఉంటాయి పెడిక్యూర్, మ్యానిక్యూర్కి, షుష్వార్కి, అదే మన తల స్నానానికి, వాటన్నిటికీ చాలా ఎక్కువ పడుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వాషింగ్ మిషన్ అయితే టవల్స్ కోసమనే ఉంటుంది, ఆటోమేటిక్. అలాగే ఇన్స్టెంట్గా వాటర్ హీట్ చేసుకోవడానికి ఉంటుంది, ఇన్స్టెంట్గా మనం ఏమైనా ఫుడ్ తెచ్చుకుంటే అది హీట్ చేసుకోవడానికి కంపల్సరీ ఉంటాయన్నమాట. ఇక టీ కప్స్, వాటరు ఇవన్నీ కూడా మనం తెచ్చుకోవాల్సిందే. అండ్ కాఫీ కానీ ఏదైనా కూడా కొన్ని పార్లర్లు మనకి ఇస్తారు, కొన్ని పార్లర్స్ ఇవ్వరు అన్నమాట. వాటర్తో సహా మనమే కొని తెచ్చుకోవాలి. ఇక్కడ ఉన్న వాటర్ ఓన్లీ కస్టమర్స్ ఇస్తారన్నమాట. ఇది విషయం అయితే ఇక్కడ వాటర్ కూడా చాలా రేటే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఇంకా ఎందుకు ఆలస్యం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.